హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెనేటవాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియోని మీరు ఫస్ట్ స్టార్గా చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్టయితే మాకు లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే, ఆధార్ అప్డేట్ డీటెయిల్స్ అనేవి ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్లో అప్డేట్ అనేది మీరు ఫోన్లో అయినా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటుంది అనమాట ఆన్లైన్లో. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి ఏంటని చూద్దాం. ఇప్పుడు దానికంటే ముందుగా మీకు చెప్పబోయేది అంటే, ఈ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ మీరు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో దానికంటే ముందు మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ కన్ఫామ్గా రిజిస్టర్ అయి ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కడోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ మార్చుకోవాల్సిన పని లేదు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అది ఉంటే కనుక కన్ఫామ్గా మీరు ఆన్లైన్లో గూగుల్ ఆన్ చేసుకొని మీరు అప్డేట్ డీటెయిల్స్ అని నేను చెప్పే విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకుంటున్నారో అప్పుడు కుదరదన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఒక 30 రూపీస్, అంటే ఎగ్జాక్ట్గా 25 రూపీస్ ఇస్తే కనుక మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వాళ్ళు రిజిస్టర్ చేస్తారనమాట. ఇంకా మొబైల్ నెంబర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఉంటారో మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి కానీ అలాగే ఆధార్ అప్డేట్ సెంటర్ కానీ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఆన్ చేసినాక రిజిస్టర్ నెంబర్ మొబైల్ ప్రాసెస్ అయిపోయిన ఇక్కడ ఆధార్ అప్డేట్ అని సెట్ చేయండి. గూగుల్లో సెట్ చేసినట్లయితే ఆధార్ అప్డేట్ అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఒక లింక్. సో ఫస్ట్ నుంచి చూసారా, ఆధార్ డేటా అప్డేట్ UIDAI అని ఉంటుంది. సో ఇలా మీ కింద లింక్ ఉంటుంది అనమాట, UIDAI.gov.in. సో ఇట్లా ఆధార్ డేటా అప్డేట్ అని చూసారు, దీన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినాక మీకు ఒక ఫామ్ అనేది, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది. అంటే ఎలా ఫిల్ చేయాలి ఆధార్ అప్డేట్ అనేది, ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ చేయాలి, అవన్నీ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆధార్ అప్డేట్ ఏ చేంజ్ చేస్తే దానికి తగ్గ ప్రూఫ్ ఇవ్వాలి మనం. సో ఇదన్నమాట బయోమెట్రిక్ అప్డేటు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీరు చూసుకునే జాగ్రత్తగా డీటెయిల్స్ చెక్ చేయండి. ఇప్పుడు ఎలా అప్డేట్ చేయాలంటే మీకు సైడ్ నుంచి చూడండి, అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ ఆన్లైన్ అది ఒకటి ఉంది, అప్డేట్ రిక్వెస్ట్ బై పోస్ట్. మీకు పోస్ట్లో రావాలనుకుంటే ఆధార్ కార్డు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, అప్డేట్ రిక్వెస్ట్ బై పోస్ట్ అని. అప్డేట్ పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకోవచ్చు. మీరు అప్డేట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది, చెక్ అప్డేట్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ డేటా అప్డేట్ ఫామ్ ఒకటి ఉంటుంది, అదొకటి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ చూస్తారో అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసి, మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పబోయేది అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ ఆన్లైన్ అని చూసారా. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక మీకు ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఆ న్యూ ట్యాబ్ ఏంటంటే మనకి ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీరు PDF ఫామ్లో అవన్నీ డాక్యుమెంట్స్ కొన్ని రెడీ చేసుకోవాలి. సో అదే మనం ఏదైతే అప్డేట్ చేస్తామో దాన్ని బట్టి అనమాట. చూడండి ఇక్కడ మనకి 3 స్టెప్స్ అని ఇచ్చారు మనకి, లాగిన్ విత్ ఆధార్, అప్లోడ్ డాక్యుమెంట్, సెలెక్ట్ BPO సర్వీస్ ప్రొవైడ్, సబ్మిట్ రిక్వెస్ట్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ లాస్ట్లో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో క్లిక్ హియర్ అని చూసారా, టు సబ్మిట్ యువర్ అప్డేట్ కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ క్లిక్ హియర్ అని చూసారా. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్టే మీకు ఇలా ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ నెంబర్ ఏదైతే అక్కడ అదే వండి మీ ఆధార్ నెంబర్ జాగ్రత్తగా. సో అదనమాట, ఆధార్ నెంబర్ ఇచ్చినాక కింద మీకు క్యాప్చా కోడ్ ఒకటి ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసారా సెండ్ ఓటీపీ అని ఉంది రైట్ సైడ్లో, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సెండ్ ఓటీపీ అని చూసారా, దాన్ని క్లిక్ చేయాలి. ఇది ఎప్పుడైతే వస్తుందో మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుంటే కనుక, చూడండి నేను సెండ్ ఓటీపీ అని కొట్టగానే ఇక్కడ ఎంటర్ రిసీవ్డ్ ఓటీపీ అని చూసారా, అంటే మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ చేశారో ఆధార్కి ఆ మెసేజ్ అనేది మీకు ఆ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే బటన్ చూసారా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక ఇంకో పేజీ ఓపెన్ అయిపోతుంది, అంటే మీరు ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఒకటి నేమ్ తప్పు ఉంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు వచ్చేసింది నేమ్ కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, జెండర్ తప్పు ఉంటే జెండర్ సరి చేసుకోవచ్చు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ ఉండి మనకి సపోజ్ ఇప్పుడు నేమ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో దిగినప్పుడు మనం 1-1 అని ఇయర్ ఒకటే వేసి ఉంటుంది, సో అది అన్నిటికీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు. సో అందుకని మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకోవాలి.
దాన్ని బట్టి ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాం. కింద సబ్మిట్ అనే బటన్ ఉంచేసారా, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మీకు డేటా అప్డేట్ రిక్వెస్ట్ అనమాట. మనం ఏమేమి క్లిక్ చేసాం, నేమ్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, కాంటాక్ట్ డీటెయిల్స్, సో ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసినాక లాస్ట్లో సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ అని చూసారా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక మీకు ఇక్కడ మనం వెరిఫికేషన్ చేసుకోవాలంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇవన్నీ మీరు వెరిఫికేషన్ చేసుకుని కింద ఐ కన్ఫర్మ్ దట్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక ప్రొసీడ్ అని ఉంది. సో ఇంకా మీకు ఏమైనా తప్పులేని ఉంటే మోడిఫై అని చూసారా, మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ అని చూసారా, ఈ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఒక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎన్ని ఇచ్చాము, అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఇచ్చాము, ఐడెంటిటీ ఒకటి ఇచ్చాము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. అంటే ఈ మూడుకు సంబంధించి మీరు ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీరు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, మార్క్షీట్, మీకు ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసి 10th క్లాస్ మార్క్షీట్ పెట్టచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి వచ్చేసరికి ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, లేకపోతే ఏదైనా పెట్టచ్చు అనమాట. ఫోటో, బ్యాంక్, ఏటీఎం కార్డ్ కానీ, లైసెన్స్ కానీ, గెజిట్ నోటిఫికేషన్ కానీ ఏదైనా పెట్టచ్చు. సెకండ్ అది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, రేషన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ బిల్ కానీ, ఏదైనా సరే ఇక్కడ ఫస్ట్ అడ్రస్ పెట్టచ్చు. ఇవన్నీ చూస్ ఫైల్ వచ్చేసరికి ఇది ఓన్లీ జేపీజీ, పీడిఎఫ్, పిఎన్జీలోనే ఉండాలి. అలా ఉంటేనే మీకు తీసుకుంటుంది. ఫైల్ సైజ్ కూడా మినిమం 2 MB ఉండాలి. 2 MB కన్నా ఎక్కువ ఉంటే కనుక తీసుకోవద్దు అనమాట. దాని తరపున అలా చేసినాక సో సబ్మిట్ కొట్టినాక మీకు ఇలా అడిగిద్ది అనమాట, హ్యావ్ యూ అప్లోడ్ ద ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ద అప్రూవ్డ్ డాక్యుమెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఒరిజినల్ స్కాన్ చేసిన కాపీస్ మాత్రమే మీరు అప్లోడ్ చేయండి, ఏమన్నా జిరాక్స్ కానీ అయ్యి వ్యాలిడ్ తీసుకోదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనం ఒరిజినల్ కాబట్టి అప్లోడ్ చేసింది ఎస్ అని క్లిక్ చేయాలన్నమాట. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లోడ్ అయిన తర్వాత ఇది ఒకటి అడిగింది. ఇదేంటంటే ఇది బీపీఓ సర్వీస్ ప్రొవైడ్ సెలక్షన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి మనకి 1 డేలోనే అయిపోతుంది, సెకండ్ది వచ్చేసరికి 2 డేస్ 9 అవర్స్ ఎంత ఉంది మీకు ఇప్పుడు క్లారిటీగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇదన్నమాట మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ఫస్ట్ది వచ్చేసరికి 5 కోర్స్ మంది వాడారనమాట. ఇది యావరేజ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ టైం 1 డే 9 అవర్స్ పట్టింది. మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ టైం 2 డేస్ 1 అవర్స్ పట్టింది. సో మనకి తక్కువ టైంలో అయిపోవాలి కాబట్టి ఫస్ట్ దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టినాక మీకు ఫామ్ అనేది ఇలా రావడం అనేది జరిగింది అనమాట. దీన్ని బట్టి మళ్ళీ మీరు అప్డేట్ చెక్ చేసుకోవాలి. ఇది మాత్రం నోట్ చేసుకోండి, ఇక్కడ 000 ఇది ఉంచుసారా, ఇది మీరు దీన్ని బట్టి మీరు అప్డేట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ఉంచుసారా, డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అయితే మీరు ఏదైతే ఫామ్ పెట్టారో ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో ఇలా ఎప్పుడప్పుడు మీకు మెసేజ్కి మీ ఫోన్కి మెసేజ్ రావడం జరిగింది, అంటే ప్రాసెసింగ్ జరుగుతుందనో, మీ డాక్యుమెంట్స్, పెట్టిన డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయినాయనో, రిజెక్ట్ అయితే కనుక 6 అవర్స్లో మీ డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయినాయి, మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట మీ యొక్క ఆధార్ అప్డేట్స్ అనేవి. ఇలా చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అంతవరకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్వర్క్ ఛానల్.